హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక ఫెంటాస్టిక్ యాప్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. సో ఈ యాప్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్టయితే మీకు తెలియని అమ్మాయితో పరిచయం చేసుకొని జస్ట్ ఫ్రెండ్షిప్ తోటి వాళ్ళతో లైవ్గా చాట్ అనేది చేసుకోవచ్చు. చాలామంది నెంబర్స్ అయితే ఇందులో ఉంటాయి. జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే వాడండి. ఒకసారి వాళ్ళతో చాట్ చేయడం మొదలు పెడితే వాళ్ళు మీ ఫ్రెండ్షిప్ తోటి అదేవిధంగా మీరు వాళ్ళతో స్నేహంగా ఉండడానికి వాళ్ళతో మీరు మూమెంట్ అయ్యే విధానం బట్టి వాళ్ళు మీతో స్నేహం అనేది చేయడం జరుగుతుంటుంది. సో ఈ యాప్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, తర్వాత మనం వాళ్ళతో ఏ విధంగా చాట్ చేయాలి, టోటల్గా ఇక్కడ మనకి ఎంతమంది లైవ్లో ఉంటారు, ఇలా పూర్తిగా నీకు తెలియజేస్తాను. చాలా అంటే చాలా జెన్యున్గా 100% మీరు ఖచ్చితంగా దీన్ని సాటిస్ఫైడ్ అవుతారు అనుకుంటాను. సో ఇక్కడ మన ప్లేస్టోర్కి వచ్చేసి ఆన్లైన్ మనకి చాట్ అని ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి ఆ యాప్ని ఓపెన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ యొక్క యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫస్ట్ నేమ్ అడుగుతుంది. సో నేమ్ అడుగుతుంది, ఇక్కడ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక నేమ్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక టైం ఒక నేమ్ అనేది టైప్ చేస్తున్నాను. చేసిన తర్వాత జెండర్ ఇక్కడ మనకి మేల్, అదేవిధంగా ఏజ్ వచ్చేసరికి మనం ఒక ఏజ్ సెట్ చేసుకొని డన్ అని క్లిక్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎర్రర్ అని వస్తుంది. మరోసారి ట్రై చేస్తాను, ఓపెన్ అయింది. నాకు ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది ఆన్లైన్లో ఇక్కడైతే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైనా ఒక ప్రొఫైల్ని అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళతో మనకి చూసుకోవచ్చు వాళ్ళ పిక్స్ పెట్టడం జరుగుతుంది. కొంతమంది మల్టిపుల్ పిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది మనకి పిక్స్ లైవ్గా దొరకడం జరుగుతుంది. వాళ్ళతో చాట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎవరితోటైనా చూసుకోవచ్చు. మనకి చాలామంది అంటే వరుసగా మనకి చాలామంది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఎవరితోటైనా ఒక మెసేజ్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం జస్ట్ ఇక్కడ కింద స్క్రోల్ చూసినట్టయితే సెండ్ మెసేజ్ అని ఉంటుంది. సో సెండ్ మెసేజ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మనకి కొన్ని మనకి ఇందులో ఏదో ఒకటి పెట్టేసి అలాగే హాయ్ అని పంపొచ్చు. ఇలా మనకి వాళ్ళతో చాలామందితోటి చాటింగ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా మీరు ఫ్రెండ్షిప్ చేసి సో ఖచ్చితంగా వాళ్ళతో చాట్ అనేది యాక్టివ్లోకి రావచ్చు. సో ఇది చాలా అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. మీకు నచ్చితే ఇటువంటి యాప్స్ ఎన్నో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.